పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికపై పెంపుడు తల్లి చిత్రహింసలు పెట్టింది, తీవ్రంగా కొట్టి హింసించింది, చిన్న పిల్లాని కూడా చూడకుండా శాడిస్టుల్లా వ్యవహరించింది. వేట్లతో చేసిందానా? వేట్లతో కొట్టేది? వేట్లతో వేట్లతో బాలాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న నాగ వెంకట లక్ష్మి అలియాస్ మిథునను గత కొంతకాలంగా పెంపుడు తల్లి తీవ్రంగా కొట్టి హింసిస్తోంది. బాలిక స్వస్థలం తాడేపల్లి గూడెం కాగా తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. కన్న తల్లి జీవనోపాధి నిమిత్తం కువైట్కు వెళ్తూ మరో మహిళకు పెంచుకోమని 7 ఏళ్ల క్రితం అప్పగించింది. ఆ మహిళకు అప్పటికే 2 మగపిల్లలు ఉన్నప్పటికీ ఆడపిల్ల కావాలని మిథునను జంగారెడ్డి గూడెం తీసుకువచ్చి పెంచుకుంటోంది. సుమారు 3 ఏళ్ల క్రితం నెలవోలు లక్ష్మి భర్త ధర్మరాజు కొంతకాలం నుండి కనిపించకుండా పోవడంతో బాలికను అనవసరంగా పెంచుకున్నామంటూ భావించి సూటిపోటి మాటలతో బాలికను చీదరించుకుంటూ హింసిస్తోంది. రోజు ఇంటి పనులు చేయిస్తూ తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేస్తోంది. ఈ క్రమంలో నిన్న సలసలా కాగుతున్న వేడి నీళ్లు మీద పోయడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. అయినప్పటికీ కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయించకుండా బాలికను బలవంతంగా పాఠశాలకు పంపించింది. వేడి నీళ్లు పడిన చోట చర్మం కాలి బొబ్బలు తేలడంతో బాలిక స్కూల్లో పడిపోయింది. చిన్నారి ఒంటిపై ఉన్న గాయాలను గమనించిన సహ విద్యార్థినులు విషయం ఉపాధ్యాయులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. జంగారెడ్డిగూడెం పోలీసులు ఏరియా హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. అనంతరం బాలిక పెంపుడు తల్లి నెలవోలు లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక బాలికను చైల్డ్ లైన్ వారికి అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని ఆమె సొంత తల్లికి గాని కుటుంబ సభ్యులకు గాని అప్పజెప్తారని ఎస్ఐ సాగర్ బాబు తెలిపారు. ఈరోజు బాలాజీ నగర్ ఎంపీపీ స్కూల్ నుంచి ప్రధాన ఉపాధ్యాయుల సమాచారం మేరకు ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నాగ వెంకట లక్ష్మి అలియాస్ మిథున్ అనే అమ్మాయి 2వ తారో చదువుతుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే ఆ కింద పడిపోవడం వల్ల ఆ దెబ్బలు బయట కనిపించి పిల్లలు ఉపాధ్యాయుల దృష్టి తీసుకురాక మా దృష్టి తీసుకురావడం జరిగింది. ఆ పాప మీద ఒంటి నిండా గాయాలు, పాత గాయాలు, కొత్త గాయాలు, అట్లాగే బోర్పు ఇచ్చినట్టు గాయాలు కనిపించినవి, చాలా హృదయ విదారకంగా ఉన్నవి. ఎఫ్ఐఆర్ స్పందించి మేము అమ్మాయిని హాస్పిటల్ తీసుకొచ్చి వైద్యం చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది అమ్మాయి తాడేపల్లి దుర్గానే సొంత తల్లి. ఈమెకి 80ల లక్ష్మి అని చెప్పేసి అమ్మాయితో వీరిద్దరు కోయిట్ ఒకప్పుడు కోయిటే కలవడం వల్ల పరిచయం మీదకే ఈ పాపను పెంచుకుంటామని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇది పాప 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పెంచుకోవడం జరిగింది. తర్వాత ఈ పాపకి పెంచుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత 2-3 నెలల నుంచి కొద్దిగా ఈ పాపని కొద్దిగా హరాస్మెంట్ చేయటం, ఇబ్బంది పెట్టడం, ఆ గాయాలు మారిపోవడం జరిగింది. అది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు, బాలిక ఆరోగ్యం ఎలా ఉంది? అలాగే బాలిక సొంత తల్లి కువైట్లో ఉంటారన్నట్టుగా తెలుస్తోంది, ఆమెకి విషయం తెలుసా? పవన్, ప్రస్తుతానికి అయితే బాలిక పరిస్థితి అయితే బాగానే ఉంది. ప్రస్తుతానికి ఆమె జంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే చికిత్స అనంతరం ఆ బాలికను శిశుగృహ కాపు చెప్తానని చెప్తున్నారు. అయితే బాలిక మొదటి బాలిక అసలు తల్లి మాత్రం కువైట్లో ఉంటుంది. ఈ విషయాలు అయితే ఆ బాలికకి తెలియదు, ఆ తల్లికి తెలియదు. దాంతో అయితే
పోలీసులు ప్రస్తుతం సమాచారం ఇచ్చారు. ఆ తల్లి వచ్చిన తర్వాత ఆమెకు అప్పగిస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే సౌదు తల్లి దారుణం మాత్రం జంగారెడ్డి కూడా సంచలనం సృష్టించింది. ఎందుకంటే చిన్నపిల్ల 7 ఏళ్ల పిల్ల, 2వ తరగతి చదువుతుంది, ఆ పిల్ల పనులు చేయడం లేదని చెప్పేసి ప్రతిరోజు హింసించడం చేస్తుంది. అదేవిధంగా 2 రోజుల క్రితం మాత్రం ఈ దారుణమైన సంఘటన జరిగింది, పనులు చేయడం లేదని చెప్పేసి వేడి నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి నీళ్లు అని ఆ పాప చెప్తుంది. ఆ వేడి నీళ్ళు ఆ పాప ఒంటి మీదకి వస్తుంది. దాంతో ఆ పాప ఒళ్ళు ఆ పాప శరీరం పూర్తిగా కాలిపోయింది ఎక్కడ పడితే అక్కడ. అయినప్పటికీ ఏమాత్రం ఆ సాధు తల్లి వెంకటలక్ష్మి కనికరం లేదు, కనికరం లేకుండానే మళ్ళీ ఆ పిల్లల్ని హింసించడం చేస్తూ ఉంది. అయితే 2 రోజుల క్రితం పాప స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ విషయం బయటపడింది. మధ్యాహ్నం భోజన సమయంలోనే ఆ పాప ఒంటి మీద గాయాలు చూసి అక్కడ ఉన్న ఆయాలు అడిగేటప్పటికీ ఈ విషయం బయటపడింది. తమ సోదరు తల్లి వెంకటలక్ష్మి ఇలా వేడి నీళ్ళు పోషిస్తుందని, అదేవిధంగా ఈ పనులు చేయట్లేదని ఎప్పుడు కొడుతుందని చెప్పి ఆ చిన్నారి మీదన ఆయాలు చెప్పడంతో ఈ విషయం బయటపడింది. వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడం తోటి పోలీసులు వచ్చి ఆ కేసు నమోదు చేశారు. అదేవిధంగా సోదరు తల్లి వెంకటలక్ష్మిని కూడా అదుపులో తీసుకున్నారు. అయితే పాప తల్లికి మాత్రం సమాచారం ఇస్తామని చెప్పేసి పోలీసులు అంటున్నారు. అప్పటి వరకు బాలికను శిశుగృహకు తరలిస్తామని పోలీసులు అంటున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.